हेलो एव्रीवन वेलकम टू आरवी डायरीज इवा मनमु वार्ड्रोब्स एला अरेंजो चूद्दाम प्रति ओक्कर इंट्लो चूसे समस्या इदी इवाल सर्दिते मल्ली 2-3 डेस लो अगेन इट विल बी बैक टू नार्मल अंदुके मीरु चिन्न चिन्न टिप्स तो इला अरेंज चेसुकुंटे चाला नीट गा उंटुंदी चूडडानिकी बागुंटुंदी तीसुकोवडानिकी ईजीगा उंटुंदी मुंदुगा पिल्लल शर्ट्स चूद्दामु इवी आयरन चेसिनट्ले एला फोल्ड चेसुकोवालंटे मुंदुगा बटन्स पेट्टुकोनी दान्नि बैक की फोल्ड चेसुकोनी ఒక రెక్టాంగిల్ షేప్లో వచ్చేటట్లు చేసుకొని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత జీన్స్ ప్యాంట్ కానీ నార్మల్ ప్యాంట్ కానీ అది కూడా ఫోర్ హాఫ్ చేసేసి దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా పెయిర్ చేసి పెట్టుకుంటే షర్ట్ ప్యాంట్ తీయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత జెంట్స్ జీన్స్ ప్యాంట్స్ని ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసేసి తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ బయటికి ఉన్న పార్ట్ని ఫోల్డ్ చేసేసి మనకి స్క్వేర్ షేప్ వచ్చేటట్లు ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి స్క్వేర్ షేప్ ఉంటే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు జెంట్స్ షర్ట్స్ విత్ ఫుల్ హ్యాండ్స్ కనుక ఉంటే దాన్ని ఎలా ఫోల్డ్ చేయాలంటే షర్ట్ బటన్స్ పెట్టేసేసి దాన్ని బ్యాక్కి ఫోల్డ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసేసి హ్యాండ్స్ని సేమ్ సైడ్ ఫోల్డ్ చేయాలి అలానే వేరే సైడ్ కూడా అలానే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసేసి పెట్టుకోవాలి మీ వార్డ్రోబ్ సైజుని బట్టి దీన్ని మళ్ళీ హాఫ్కి కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము ఫార్మల్ ప్యాంట్స్ చూస్తున్నాము ఫార్మల్ ప్యాంట్స్ ఎప్పుడు కూడా జిప్ దగ్గర లోపలికి ఫోల్డ్ చేసేసి ఇట్లా అగైన్ మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఈక్వల్ చూసుకొని ముందుగా ఇందాక జీన్స్ ప్యాంట్ ఫోల్డ్ చేసినట్లే హాఫ్ చేసి మీరు ఎంత ఎక్స్ట్రా పార్ట్ ఉందో చూసుకొని ఆ ఎక్స్ట్రా పార్ట్ని మనము జీన్స్ ప్యాంట్కి ఎట్లయితే లోపల పెట్టుకున్నామో అలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ప్యాంట్ కూడా స్క్వేర్ షేప్ లేదా రెక్టాంగులర్ షేప్ మీ వార్డ్రోబ్ని బట్టి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పెయిర్ సెట్ చేసుకోవచ్చు ఇలా పెయిర్స్ వైజ్ సెట్ చేసుకొని పెట్టుకుంటే తీయడానికి చాలా ఈజీగా ఉండిద్ది అలాగే జెంట్స్ కాలర్లెస్ టీషర్ట్స్ కూడా మనం ఇందాకలాగే బ్యాక్కి ఫోల్డ్ చేసుకొని టూ సైడ్స్ హ్యాండ్స్ లోపలికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలానే ఇలా చూస్తే ఇప్పుడు సేమ్ ఐరన్ చేసిన దానిలాగే ఉంటుంది అలాగే కాలర్ టీషర్ట్స్ కూడా ఈక్వల్ సైజ్ తీసుకొని బ్యాక్ సైడ్ మీరు హ్యాండ్స్ని బ్యాక్కి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మీకు సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా అన్ని టీషర్ట్స్ షర్ట్స్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడండి హాఫ్ ఫోల్డ్ చేసిన పార్ట్ ఇటు సైడ్ మన సైడ్ ఉండాలి సో దట్ మనం తీసుకునేటప్పుడు కూడా అవి బయటికి రాకుండా ఉంటాయి అలాగే లేడీస్ చుడిదార్స్ ఐరన్ ఫోల్డింగ్ చూద్దాము ఐరన్ చేసిన డ్రెస్సులని ఎప్పుడు కూడా మీరు సెట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేసేసి మనము చున్నీ ప్లస్ ప్యాంట్ రెండు సెట్ చేసి ఒక చోట పెట్టుకుంటే తీసుకోవడానికి చాలా ఈజీగానే ఉంటుంది అన్నీ లాగే పని ఉండదు అలాగే ఇవన్నీ కూడా డ్రెస్సులన్నీ కూడా పెయిర్ అంతా సెట్ చేసి పెట్టుకుంటే అన్నీ ఒకే చోట ఉంటాయి ఎక్కువ రోజులు మనం సర్దుకున్న ర్యాక్ కూడా నీట్గా కనిపిస్తుంది మనం ఫోల్డ్ చేసిన క్లోత్స్ ఈ మిడిల్ చేసిన పార్ట్ ఎప్పుడు కూడా బయట సైడ్ ఉండాలి సో దట్ మనం మొత్తం పట్టుకుంటే అది తీయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అలా ఫోల్డ్ చేసిన పార్ట్ బయటికి వచ్చేటట్లు పెట్టుకోవాలి అలాగే టీషర్ట్స్ నైట్ ప్యాంట్స్ ఇలా ఏవైనా కూడా సేమ్ అలానే సెట్ చేసుకోవాలి ఎక్కువ యూజ్ చేసుకునేవి పైన పెట్టేసి తక్కువ యూజ్ చేసుకునేవి కొంచెం కిందకి పెట్టుకుంటే బాగుంటుంది ఇంకొకటి రోజు వాడేవి ఎప్పుడు కూడా మన చేతికి అందికలో ఉండేటట్లు పెట్టుకోవాలి పైన అలా పెడితే తీసేటప్పుడు పడిపోవడం అలా ఉంటుంది ఇప్పుడు మనం శారీ ఫోల్డింగ్ చూద్దాం ఇక్కడ వరకు అందరికీ తెలిసిన
ఫోల్డింగ్ ఆ తర్వాత మనం ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలంటే మన వార్డ్రోబ్కి సరిపోయినట్లు మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం ఎలా ఫోల్డ్ చేసుకున్నా ఇందాక మనం ఎలా అరేంజ్ చేసుకున్నామో సేమ్ అలానే ఆ మిడిల్ ఫోల్డ్ చేసిన పార్ట్, ఇప్పుడు మీరు వీడియోలో ఏదైతే చూస్తున్నారో ఆ పార్ట్ మీ వైపు ఉండేటట్లు పెట్టుకుంటే తీసేటప్పుడు జారకుండా ఉంటుంది. ఇంకా పట్టు చీరలు అవి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా ఒకే సైడ్ ఫోల్డ్ చేయకూడదు. 2-3 మంత్స్ వన్స్ మనం ఎప్పుడు ఆ బ్యాక్ సైడ్ అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా ఎటువైపు అయితే అది ఫోల్డింగ్ ఉందో ఇంతకుముందు నేను ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ ఫోల్డ్ చేసి ఉంచుకుంటున్నాను. సైజ్ అగైన్ మీ వార్డ్రోబ్ని బట్టి మీరు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇవన్నీ పట్టు చీరలు, నేను అన్నీ కూడా ఫోల్డ్ చేసి బ్యాక్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా ఐరన్ చేయించి పెట్టొద్దు, అవి అలానే ఉండిపోతాయి కాబట్టి. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి అకేషన్కి కట్టుకుంటాం కాబట్టి కట్టుకోబోయే ముందు ఐరన్ చేపించి పెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ కట్టుకున్న తర్వాత ఒక 4-5 అవర్స్ అట్లా బయట డ్రై చేసేసి తర్వాత ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి ఎక్కువ రోజులు మనం వాడడం కాబట్టి స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం బియ్యం కనుక ఆ పాకెట్లోనో వార్డ్రోబ్లోనో పెడితే ఇవి స్మెల్ రాకుండా ఉంటాయి. బియ్యం లేదా కొంచెం సోడా ఉప్పు కూడా మనం ఇలానే ప్యాక్ చేసి సైడ్న పెట్టుకోవచ్చు. నాకు శారీస్ అన్నిటికీ ఈ శారీ బ్యాగ్ ఉంది కాబట్టి నేను అన్నీ స్క్వైర్ షేప్లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఈ శారీ బ్యాగ్ వచ్చేసి నాకు ఒక్కొక్కటి 90 రూపీస్ పడింది. 6 ప్యాక్స్ అరౌండ్ 480 అట్లా వచ్చింది ఆఫర్లో. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు కూడా చూడండి. బ్యాగ్స్ అయితే వర్త్. ఇలా పెట్టుంటే ఏమంటే శారీస్ కూడా స్మెల్ రావు. అండ్ ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి ఒక 10-12 శారీస్ వరకు పడుతుంది నార్మల్ అయితే. ఇవి సిల్క్ శారీస్ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఒక 7 అలా పడతాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది తక్కువ స్పేస్లో మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. చూడండి బ్యాగ్ ఎలా ఉందో, చాలా స్ట్రాంగ్గానూ ఉంది అండ్ ఈజీ. ఎక్కడ ఉందో మనకి శారీస్ ఈజీగా కనిపిస్తాయి దేనిలో ఏ శారీ ఉందని. హడావుడిగా ఉన్నప్పుడు అన్నీ పీకేసే పని అట్లా ఉండదు. సో ట్రై చేయండి ఇది. ఇంకొకటి నార్మల్ శారీస్, లైక్ నార్మల్ శారీస్ నేను ఐరన్ చేపించి తేగానే ఫస్ట్ నేను పెయిర్స్ చేసి పెడతాను. సో దట్ మనం నెక్స్ట్ టైం కట్టుకునేటప్పుడు పెటికోట్ ఒక చోట, బ్లౌజ్ ఒక చోట అలా లేకుండా అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కిడ్స్ వేర్. కిడ్స్ కూడా అంతే సేమ్, పెయిర్స్ ఉంటే పెయిర్స్ సెట్ చేసి పెట్టుకోవచ్చు ఇలా ఒక దానిలో ఒకటి, అప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. లేదంటే ప్యాంట్స్ అన్నీ ఒక చోట, షర్ట్స్ అన్నీ ఒక చోట అలా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ముందు చెప్పినట్లుగా హాఫ్ ఫోల్డ్ చేసిన పార్ట్ మన వైపు ఉంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది, లాక్కునే పని లేకుండా ఉంటుంది. ఇలా ఇలా చూపించినట్లు అన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా అన్ని శారీస్ కూడా ఒక 3 ప్యాక్స్లో ఉన్నాయి. కిడ్స్ క్లాత్స్ చూస్తే ప్యాంట్స్ అన్నీ ఒకవైపు, షర్ట్స్ అన్నీ ఒకవైపు, అలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంకా మనం యూజ్ చేయనివన్నీ కింద వార్డ్రోబ్స్లో అలా సెట్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అరేంజ్ చేసుకునేటప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే ఈజీగా ఉంటుంది. మనం లాగినా కానీ పక్క లైన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో ఛాన్స్ ఉన్న చోట కొంచెం గ్యాప్ ఇచ్చేసేసి అలా అరేంజ్ చేసుకోవడం బెటర్. తర్వాత వచ్చేసి బెడ్షీట్స్, టవల్స్, ఇవి నేను సీజన్ వైజ్గా అరేంజ్ చేస్తాను. ముందు వింటర్ అయిపోతే కనుక వింటర్వన్నీ బ్యాక్ సైడ్ పెట్టేసేసి బెడ్షీట్స్ కరెంట్ యూస్ చేసేవన్నీ ఫ్రంట్ పెట్టుకోవచ్చు. అప్పుడు మనం లాగినా కానీ పడిపోకుండా అట్లా ఉంటాయి. బెడ్షీట్స్ అన్నీ కూడా ఒకే స్క్వైర్ షేపో లేకపోతే రెక్టాంగిలో మీ వార్డ్రోబ్ని బట్టి అట్లా ఫోల్డ్ చేసేసి
అన్నీ ఈక్వల్గా పెట్టుకుంటే చూడడానికి నీట్గా ఉంటుంది, తీసేటప్పుడు ఈజీగానూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను వింటర్ క్లోత్స్ అన్నీ బ్యాక్ సైడ్ పెట్టేశాను, ఇప్పుడు యూజ్ చేయట్లేదు కాబట్టి. ముందు బెడ్షీట్స్, టవల్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాను. తక్కువ వాడే ఎప్పుడు కూడా కింద వార్డ్రోబ్లో నేను అరేంజ్ చేస్తాను. తర్వాత కొత్త బట్టలు లేదా పట్టు బట్టలు ఇలాంటివి తక్కువగా వాడేవి కొత్త బట్టలు ఒక సెపరేట్ షెల్ఫ్లో పెట్టుకుంటాను. ఇదేమిటంటే ఎప్పుడంటే అప్పుడు మనం పీకము పాడవ్వకుండా ఉంటాయి. దీనిలోనే అందరివి కూడా సెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి అందరివి ఒక ర్యాక్లో సెట్ చేసుకోవచ్చు. ఇంకా పండగ ముందు రోజే కనుక టైం ఉండి మనం ఏమేమి వేసుకుంటున్నామో తీసి పక్కన పెట్టుకుంటే ఇంకా నీట్గానూ ఉంటుంది, ఎక్కువ రోజులు చూడడానికి కూడా బాగుంటుంది. సో ఇలా అరేంజ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, ఏది ఎక్కడుందో ఈజీగా కనిపిస్తుంది. ఇంకొకటి, నెక్స్ట్ టైం మీరు అరేంజ్ చేసేటప్పుడు ఏదైతే టైట్ అవుతుందో, చిన్నదిగా ఉందో, అలాంటివన్నీ ముందు పైన పెడితే అవి ఎక్కువ యూజ్ చేస్తాయి, లేదంటే అవి అలానే అడుగును పడిపోతాయి, తర్వాత పనికి రాకుండానూ పోతాయి. ఎక్కువ వాడే డ్రెస్లు ఎప్పుడు కూడా నేను చేతికి అందేటట్లు పెడతాను, మీరు కూడా అలా పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. తక్కువ వాడేవి పైన పెట్టేసేయండి, ఎప్పుడన్నా వాడతాం కాబట్టి. సో అవి చెరిగిపోకుండా ఉంటాయి, మనం ఒకసారి సర్దిన తర్వాత అవి అలానే ఉంటాయి. ఇలా అరేంజ్ చేసుకుంటే ఒకవేళ వార్డ్రోబ్స్కి డోర్స్ ఉన్నా లేకపోయినా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది, మనకు కూడా ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. హ్యావ్ ఎ గుడ్ డే.